నిరుపేదల ఆకలి తీర్చున్న ఎంపీ సంతోష్ కుమార్ కు పేద ప్రజల తరపున మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో ఎంపీ సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన ఇవాల్టి అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు. గత 10-13 రోజుల నుంచి రైతులు కూలీల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతంగా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరోనా వల్న లాక్డౌన్ ఉండడం వల్ల సుదీర్ఘ గ్రామీణ ప్రాంతాల నుంచి కరీంనగర్ నగరంకి వచ్చేవాళ్ళు రైతులు వారి పంట అమ్ముకోవడానికి మరియు హమాలీసు వాళ్ళ విధిలో భాగంగా హమాలీసు రావడం మధ్యాహ్నం బయట కరీంనగర్లో ఎక్కడ భోజనం దొరకక ఆకలితో అలమటించే వారికి ఒక అన్నదాతగా ఈరోజు రాజ్యసభ సభ్యులు సంతోషన్న గారు ఈరోజు పేదల ఆకలి తీర్చడానికి ఆకలితో కరీంనగర్ నగరంలో ఎవరు అలమటించకూడదని చెప్పి కరీంనగర్ నగరంలో మార్కెట్ యార్డ్ ఈరోజు 13వ రోజు రోజుకు సుమారు 150 మంది ఈ మార్కెట్ రావడం రైతులే కానీ డైలీ లేబరే కానీ హమాలీస్ కానీ ఎవరు కానీ ఆకలితో బయట హోటల్ దొరకక ఆకలితో ఇబ్బంది పడకూడదని చెప్పి వారు ఈరోజు మంచి కార్యక్రమం తీసుకున్నారు. పేదల కడుపు నింపే కార్యక్రమం ఇప్పుడు 13వ రోజు కరీంనగర్ మార్కెట్లో ఈరోజు భోజనం పెడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా దీవెనార్తలు వస్తాయి. అన్నదాత సుఖీభావ అని చెప్పి కడుపు నిండా తినిపోతున్నారు. చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం. పేదల కడుపు నింపితే అంతకన్నా పెద్ద దైవ కార్యక్రమం ఉండదు కాబట్టి ద్వారా ముఖ్యమంత్రి ఆదేశం సార్ ఈరోజు చేసే సంతోషన్న కార్యక్రమము అందరికి స్ఫూర్తిదాయక ఉన్నది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా పేదల కడుపు నింపితే ఆ కడుపు నింపిన వాళ్ళు దీవెనార్తలు ఇస్తే అది మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుందని భావిస్తూ మరొక్కసారి పేదల పక్షాన ఆకలితో అలమటిన పక్షాన కార్మికుల పక్షాన గౌరవ ఎంపీ గారైనా రాజ్యసభలైనా సంతోషన్న గారు చేసే కార్యక్రమానికి మేమందరం మనస్ఫూర్తి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.